చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తీవ్రంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. సరే, 4 ఏళ్ళు అయిన తర్వాత తిరగబడ్డారు, 4 ఏళ్ళు వాళ్ళ మాట మాట్లాడారు, ఇవన్నీ పక్కన పెట్టి నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ బిల్లు లోక్సభలో పాస్ అవ్వలేదు, దానికి కావలసినటువంటి సాక్ష్యాధారాలన్నీ కలిపి ఇంగ్లీష్లో ఒక బుక్కు, తెలుగులో ఒక బుక్కు వేసి ఇంగ్లీష్ బుక్ పట్టుకెళ్ళి ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను. ప్రెసిడెంట్ గారు నా ఎదుర్కొన్నాను అప్పుడు, శంకరదయాల సేన మన ఆయన ప్రణబ్ ముఖర్జీ నా ఎదుర్కొన్నాను, చదివాడు, చదివి కరెక్టే నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అదేంటి సార్, మీరే కదా కాన్స్టిట్యూషన్ లెడ్ అంటే నేను కేబినెట్ ఏం చెప్తే చేయాలి, సరే హోమ్ మినిస్ట్రీకి పంపుతున్నాను, ఇవన్నీ చూపించాను ప్రెసిడెంట్ గారికి. ఇది ఆ వేళ ఆధార పట్టిక, దీంట్లో సంతకాలు పెట్టాలి లోపలికి వెళ్ళాలంటే. ఈ ఆధార పట్టికలో 353 మంది సంతకం పెట్టారు, మంత్రులు సంతకం పెట్టక్కల. మనకు ఆ రోజుకి ఉన్నటువంటి మొత్తం మంత్రుల సంఖ్య 78 అయితే 67 మంది లోక్సభ వాళ్ళు. ఈ 67 మందిని లెక్కేసుకుంటే బీజేపీ వాళ్ళు 83 మంది వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు 108 మంది వచ్చారు. ఇందులో ఎవరిది వాళ్ళది, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా మార్క్ చేశాం. ఇదంతా పట్టుకెళ్ళి ప్రెసిడెంట్ గారికి చూపించి, అదిగోనండి స్పీకర్ గారు లెక్కెట్టింది, 169 అనుకూలం, 0 వ్యతిరేకం అని లెక్కెట్టింది. సభలో ఆ టైంకి 432 మంది ఉన్నారు. ఆవిడ పెట్టిన లెక్క ప్రకారమే 432లో 169 సగం కాదు. తర్వాత చాలా పెద్దలు చాలామంది చెప్పారు తలుపులు వేయటం పెద్దదో అది ఇష్యూ కింద చెప్తున్నాడు, డివిజన్ ఎప్పుడు జరిగినా సరే తలుపులు వేస్తారు అని చాలా పెద్ద పెద్ద ఒకడు 7 సార్లు 8 సార్లు ఎంపీలు చేసి మంత్రులు చేసిన వాళ్ళు, అలా డివిజన్ నేను ఇవ్వలేదు అని స్పీకర్ ప్రకటిస్తే, నేను డివిజన్ ఇవ్వట్లేదు, 367(3) ప్రావిజో ప్రకారం 367(3) ప్రావిజో ప్రకారం. ప్రావిజో అంటే అర్థం ఏంటి, అది చెయ్యకపోతే ప్రొవైడెడ్ డివిజన్ ఇవ్వనప్పుడు తల లెక్కెట్టి తీసుకోవచ్చు. నేను ఆవిడ డివిజన్ ఇవ్వట్లేదు అని బహిరంగంగా ప్రకటిస్తే డివిజన్ వేసేటప్పుడు తలుపులు మూసేస్తారు, ఇదే కొత్త విషయం కాదు. అసలు దీని మీద 4 ఏళ్లలో ఒక్కసారన్నా చర్చకు ఎందుకు అడగలేదు, 25 మంది సభ్యులు ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంతంలో పదమూడు మందిని బయట, అంటే మెజారిటీ సభ్యుల్ని బయట సస్పెండ్ చేసి కూర్చోబెట్టి ఎలా పాస్ చేస్తారు, ఇది టెక్నికల్గా తప్పు, కాన్స్టిట్యూషనల్గా తప్పు, మోరల్గా తప్పు, లీగల్గా తప్పు, ఎథికల్గా తప్పు. నేను ప్రతి సెషను 2014 బడ్జెట్ పాస్ అయిన సెషన్ నుంచి ఢిల్లీకి వెళ్ళడం, బాబాకు నోటీస్ ఇవ్వండి అయ్యా. మనకు విచిత్రం ఏంటంటే టీడీపీ వాళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నారు, వైసీపీ వాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో ఎంపీ మనకు లేడు, ఉన్నది 25 మంది వాళ్ళే. ఎంత మొత్తుకున్నా ఆవిడ అడ్మిట్ చేస్తుందా చేయదా వేరే విషయం, ఒక నోటీస్ ఇవ్వండి, అడ్మిట్ అవ్వకపోతే బయటకు వచ్చి ఏం మాట్లాడాలో అది మాట్లాడండి. ఇంత ఘోరం జరిగినా సరే ఈ రాష్ట్రంలో వాడు ఎవడో అసలు మాటే మాట్లాడరా, ఇక్కడ వ్యాపారస్తులు తప్ప ఎంపీలు గింపీలు ఏమీ లేరు, బాహటంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వ్యాపారం చేసుకునే వాళ్ళేనండి నాకు వీళ్ళంతాను, ఒక్కొక్కడికి ఒక్కొక్క కాంట్రాక్ట్ పారేస్తే అయిపోతుంది, ఎవడో పట్టించుకుంటాడండి రాష్ట్రాన్ని, అది నేను నమ్మట్లా. నాయకత్వంలో ఉన్నటువంటి లోపం వల్ల మీరు ఈ రకంగా ఇంతకాలం నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చారు. ఇప్పుడు రేపు మాన్సూన్ సెషన్కి వెళ్ళి ఏం చేస్తారు, నో కాన్ఫిడెన్స్ అయితే ఇది అప్పుడే ప్రారంభమైంది, కాంగ్రెస్ బీజేపీ కలిపి మేము పెట్టినప్పుడు నో కాన్ఫిడెన్స్ ఇదే చేశారు వాళ్ళు.
అబ్బాయి ఇలా అల్లరిగా ఉంటే మేమేం లెక్కట్లేకపోతున్నాను. ఆవిడ నో కాన్ఫిడెన్స్కి మోషన్ చదివి అల్లరిగా ఉండి లెక్కట్టలేకపోయిన స్పీకరు, అదే రోజున బిల్లు పాస్ చేయడానికి మాత్రం లెక్కెట్టడానికి ఆవిడకి దొరికేసింది. 50 మంది ఉన్నారో లేదో లెక్కట్లేకపోయింది, కానీ 169 మంది లెక్కట్టగలిగింది. ఇంతకన్నా అసలు ఇంత అవమానం జరిగాక దీని మీద మాట్లాడి ఏమిటి ఇలా జరిగిందని అడిగేటువంటి పరిస్థితిలో లేకపోతే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు?